నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సివిబి సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి నమస్కారం గురువుగారు ఏ అయినా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద ఎవరు ఎదురుస్తే మంచిది అంటారు ఏది ఎదురు రాకూడదు అంటారు బయటికి వెళ్ళేటప్పుడు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి అంశాలు ఎదురైతే పని సులభంగా నెరవేరుతుంది అని అర్థం ఆటంకాలు కలిగించేటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు కనిపించినట్లయితే అది పని కావడం కొంచెం కష్టము అని అర్థం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శకునం ద్వారా మనం రాబోయే అంశాన్ని మనసు గుర్తించగలుగుతోంది అని మాత్రమే అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఉదాహరణకు కొంతమంది ఏం చేస్తుంటారంటే శకునం వచ్చిన వాళ్ళని తిట్టడం లాంటివి చేస్తుంటారు ఒక మరణ వార్త తీసుకొచ్చినటువంటి పోస్ట్ మ్యాన్ని మనం తిడితే మరణించడం ఆగదు తిట్టడం రైట్ అవుతుందా ఇప్పుడు వార్త తీసుకొచ్చాడు వీడు చేసింది ఏం లేదుగా అలాగా శకునానికి వాళ్ళు వాళ్ళు తిన్న వాళ్ళు రోడ్డు మీద చుడుతుంటే మనకు ఎదురొచ్చారు కదా అని చెప్పి మనం ఆ టైంకి దిగి వాళ్ళని నిందించడం అనేది రైట్ కాదు అక్కడ సత్యాంశాన్ని గుర్తించడానికి దాన్ని వాడుకోవాలి అంతవరకే ఈ దృష్టికోణంలో మనకు కొన్ని అపోహలు ఉంటుంటాయి ఎలాగంటే భర్త లేని వాళ్ళు ఎదురొస్తే చెడ్డ జరుగుతుంది కానీ తల్లి కనుక అలాంటి వ్యక్తిగా ఉండి వస్తుంది వచ్చింది అనుకోండి మంచి జరుగుతుంది ఎందువలన అంటే ఆమె ఇతని యొక్క మంచిని కోరుతూ ఉంటుంది కదా ఎలా అందువల్ల అందుకని తల్లి ఎదురొస్తే చెడ్డ అనుకోకూడదు అలాగే మనకు బొగ్గులు కట్టెలు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఎవరు తెచ్చుకోవట్లేదు కదా అందుకని ఇలాంటి వాటిని కొండేటట్టుని నిషేధించారు అంటే చూస్తే ఇంకా ఏం భావన కలుగుతుంది కట్టెలు పెడు కట్టెలు వస్తుంది అనుకోండి ఏమో భావన కలుగుతుంది దేనికి కట్టెలు పెట్టుకెడతారు అలాగా అంటే ఏదైనా మరణం జరిగితే కట్టెలు పెట్టుకెడతారు అది చూస్తే దాన్ని గుర్తొస్తే ఇబ్బంది అనే భావన అదే శవం గుర్తొస్తే శవం కనుక ఎదురొస్తే అది మంచి శకునం అన్నారు ఆ శవం నిజానికి శవం కనిపించినట్ని మనం నమస్కారం చేసుకోవాలి ఎక్కడ రోడ్డు మీద అయినా సరే అలా నమస్కారం వాళ్ళు దైవాన్ని చేరుకున్నారు అనే భావనతో అనమాట అందుకని శవం కనుక కనిపిస్తే మనకు పైకి లేపిన తరువాత అంటే మోస్తారు కదా పైకి లేపి అలా లేచిన తరువాత ఆ శవం కనిపిస్తే మంచిది అనమాట కింద ఉండగా శవం కనిపిస్తే స్నానం చేయాలి అంటారు ఎందుకంటే ఆ శవాన్ని చూస్తే స్నానం చేయాలి అంటారు అందుకని చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చి స్నానం చేస్తారనమాట సరే ప్రస్తుతాంశంలో చెడ్డ అనేది ఏమీ లేదండి లోకంలో కానీ మన మనస్సు పువ్వులను చూస్తే ఆనందపడింది పువ్వులు మంచిది అలాగే బొగ్గుల్ని చూస్తే బ అనిపించింది అది మంచిది కాదు అలాగా మన మనస్సుకు ఏదైతే ఉల్లాసాన్ని కలిగించిందో అది మంచిది ఉల్లాసాన్ని కలిగించనిది ఏదైతే ఉందో అది పనిని ఆలస్యం అవుతుందని సూచించడానికి కారణమవుతుంది నిజానికి ఈ ఉల్లాసం అనేటువంటిది కొన్ని ప్రాచీన గ్రంథాల్లో లేని విషయాలు కూడా ఉంటుంటాయి కొత్త కొత్త విషయాలు ఒక ఆయనకి ఒక అలవాటు ఏంటంటే ఎన్ని మాటలు చూసాడు అది పరీక్షించుకున్నాడు అక్కడ వెడుతూ వెడుతుంటే దొరుకు రైల్వేకి గేట్లు ఉండేవి కదా అలా ఉండగా ప్రయాణం అవుతూ వెడుతుండగా మధ్యలో ఎక్కడైనా గేటు అడ్డం పడితే తాను ఇంక వెనక్కి వచ్చేసేవాడు ఎందుకని అలా గేటు పడినప్పుడు వెళ్ళిన సమయాల్లో చాలా సమయాల్లో అతనికి పని కాలేదు అది అతను అనుభవం అందువల్ల మీరు అతన్ని వ్యదయా మూఢనమ్మకం అని మీరు తిట్టినా అతను మాత్రం మాండవు అతని నమ్మకం పోదు కారణం ఏంటక్కడ అంటే తన యొక్క మనసు ఆ రూపంలో గుర్తిస్తోంది రాబోయేదాన్ని అంతవరకు మనకు ఇలా గుర్తించడం అంటే ఎలాంటిదంటే కుక్క లాంటిదండి కుక్క ఉంది కుక్క మనం వీధిలో కట్టేస్తే ఎవడు కనిపించినా అరుస్తోంది దొంగ కనిపించినప్పుడే అరవాలి తక్కిన వాళ్ళు కనిపించినప్పుడే అరిచి మన మనస్సుని పాడుచేస్తోంది చెవులకు ఇబ్బందిగా ఉంది అదే కుక్కని తీసేద్దాం అక్కడి నుంచి ఎందుకంటే దొంగను గుర్తించట్లేదు అది అన్నా అనుకోండి అప్పుడేమవుతుంది దొంగ వచ్చినప్పుడు తెలియదు అంతే కదా అంటే ఎవరొచ్చినా అరిచే కుక్కను అక్కడ పెడితే దొంగ వచ్చినప్పుడు కూడా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకని లాగా అందుకని మనకు చెడ్డ శకునాలని కొంతమంది అనమాట మేము చెడ్డ శకునం వస్తుంటే పెడుతున్నాము ఏమీ కావట్లేదు మాకు నిజమే వాళ్ళు చెడ్డ శకునం వస్తోంది అయినా సరే మేము పెడుతున్నాము ఏమీ కాదు మాకు అనేటువంటి పూర్తి విశ్వాసంతో పెడుతున్నారు కాబట్టి వీళ్ళ మనశ్శక్తితో పరైపోతుంది అంత మాత్రం చేత ఈ మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే నియమం అనడానికి లేదు అందువలన మనకు కూడా కొన్ని చెడ్డ శిక్షణాలు వచ్చినప్పుడు పనులు అవ్వచ్చు అంత మాత్రం చేత అన్ని మాటలు అవుతాయని నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ మనస్సు క్లేశపడిందా క్లేశపడలేదా అనే దాన్ని సంకేతంగా స్వీకరించాలి అంతెందుకండి ఇంట్లో భార్యతో దెబ్బలాడి పెడితే పనులు అవ్వవు మంది తమ అనుభవంలో ఉంటుంది ఎందుకని అంటే ఆమె తిట్టుకుంటూ ఉంటుంది తిట్టుకుంటూ ఉంటాడు లోపల కంటిన్యూ అవుతుంటుంది కదా తిట్టడం అనేది ఒకసారి అయిపోయినా ఆ తర్వాత తిట్టుకోవడం అనేది మాత్రం కొనసాగుతూ ఉంది కాబట్టి అలాగ మనస్ మనశ్శక్తి అంతా కూడా నెగిటివ్ వైపు పెడుతుంటే ఉంటే పరెక్కడ అవుతుంది కాదనమాట అందుకని మనకు ఇవన్నీ కూడా మనస్సు యొక్క శక్తిని కేంద్రీకరించడానికి వినియోగింపబడేటువంటి పదార్థాలు అంశాలు అలాగే గురుగారు కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు పిల్లి ఎదురు వస్తే మంచి ఎక్కడం కాదు అంటారు అందులో ముఖ్యంగా నల్లపిల్లి వచ్చి వచ్చింది అంటే కనుక ఇంకా కొంచెం ఇబ్బందిగా ఫీ ఫీల్ అవుతూ ఉంటారు శాస్త్రం అలా చెప్పట్లేదు మంగళం కృష్ణ నల్ల నల్లపిల్లి మంగళకరమైనది లేచిన వెంటనే దాన్ని చూస్తే శుభప్రదం అది కృష్ణస్వరూపం అని చెబుతా ఉన్నారు అలాగే కొన్ని దేశాల్లో పిల్లి వస్తే మంచిది అనేటువంటి నమ్మకం కూడా ఉంది అందుకని ఇక్కడ వాడి మనసు క్లేశపడితే మాత్రం దాని జోలికి వెళ్ళకూడదు అలాగే గురుగారు కొంతమందిలో ఒక అపోహ అంటారు లేదంటే ఆలోచన అంటారు ఏమో తెలియదు కానీ ఈ స్త్రీ బట్టలు వచ్చినా కానీ మంచిది కాదు అంటూ ఉంటారు ఎంతవరకు నిజం అంటే నిజమే అక్కడ ఏం చెప్పారంటే శాస్త్రంలో చెప్పారు ఈ విషయం ఉతకడానికి తీసుకెళ్లే బట్టలు ఎదురొస్తే మంచిదని ఉతికిన తర్వాత వచ్చే బట్టలు వస్తే మంచిది కాదని చెప్పారు అంటే దాని వెనుకున్న కారణం ఏమంటారు ఎందుకు అలా చెప్పడం జరిగింది వారి అనుభవం అంతే ఇక్కడ ఇంత క్రితం మాట చెప్పాను ఏమిటది క్లేసి పట్టడం ఒకటివేళ ఒకటి అవి ఉండొచ్చు అంటే అది అదే అండాన్ని నేను అంటలేదు కానీ అవి ఉండవచ్చు ఏమిటది ఇప్పుడు ఉతికిన బట్టలు తీసుకు ఉతకడానికి తీసుకెళ్లే బట్టలు ఎదురొచ్చాయనుకోండి పెద్ద సమస్య ఏం లేదు ఎందుకని వాడు అలా పట్టుకుపోతున్నాడు అంతే అదే ఉతికిన బట్టలు తీసుకొస్తున్నాడు అనుకోండి తాను కట్టుకోవడానికి వెతుక్కున్నప్పుడు కంటే ఉన్న ఇంట్లో ఉన్న బట్టల కంటే వాడు తెచ్చే బట్టల్లో మంచిగా ఉండొచ్చు ఉండేటప్పటికి అవి కట్టుకుని పెడితే బాగుండేదే అనిపించింది అనుకోండి అయ్యో అవి కట్టుకోలేకపోయామే అనేటువంటి సంఖ్య ఏంటి బాధిస్తుంది కదా అలాంటివి ఏమైనా కారణాలు ఉండవచ్చు కానీ అదే కారణమని నేను చెప్పట్లేదు కానీ ధర్మశాస్త్రానికి ఇది కారణము అనే అన్వేషణ కూడా ఉండదు ఎందువలన అంటే వారు అతీంద్రియ శక్తితో గుర్తించినటువంటి వాస్తవాలను మన ముందు ఉంచారు వాళ్ళు వాళ్ళ కోసమే ఉంచలేదు ఉదాహరణకి ఉతికిన బట్టలు ఎదురొస్తే మంచిది కాదు అని రాసిన వాడు ఎవడో ఉంటాడుగా మొదట ఋషి ఆ రాసినవాడు ఏ లాభాన్ని ఆశించి ఉంటాడు ఆయనకేం మనం ఇవ్వట్లేదుగా అందుకని వాళ్ళు నిస్వార్థంగా ఆలోచన చేసేటప్పుడు కొన్ని సత్యాంశాలు స్ఫురిస్తుంటాయి ఆ సత్యాంశాల కారణాలు వాళ్ళకి తెలిసినట్టుగా మనకి తెలియాలనే నియమం లేదు అంతెందుకండి మీకు ఒక పని మీద ఒక హేతువు కనిపించింది కానీ అదే హేతు అనిక లేదు అన్ని వేళలా ఎందువలన అంటే మరికొన్ని ఉండొచ్చు అది ఏమిటి అనేది మనకు తెలియకపోవచ్చు లాగా గురువు గారు చాలా సంతోషంగా ఉందండి మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి మాకు కలిగినటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ధన్యవాదాలు సో వీవర్స్ తెలుసుకున్నాం కదా మనం ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏది ఎదురొస్తే మంచిది ఏది ఎదురొస్తే మంచిది అని సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సివిబి సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఒక్కొక్కరి ఇంటి ముందు ఏంటి అంటే కాకులు అరుస్తూ ఉంటాయి వాటికి ఆహారం పెట్టిన తర్వాత కూడా తినడం కానీ తినకుండా ఉండడం కానీ ఉంటూ అరుస్తూ ఉంటాయి దానికి అది దేనికి సంకేతం అంటారు కాకులు అరుస్తే బంధువులు ఎవరు వస్తారు అనేది సూచన అని చెబుతారు అంటే కొన్నిసార్లు ఏంటంటే అది పెట్టింది తినకుండా ఉంటూ అరుస్తూ ఉండడం గట్టిగా మనం ఎంత దాన్ని తరిమి కొట్టినా కానీ మళ్ళీ వస్తూ వస్తూ అరుస్తూనే ఉంటుంది అసలు ఎక్కడ విరామం లేకుండా అది ఏంది వాళ్ళు అంటారు గుంపుగా ఉన్నటువంటి పలు కాకులు కనుక చాలా కాకులు వచ్చి ఒకచోట అరుస్తూ రోజు అలాగే చేస్తూ ఉంటే ఆ సమీప ప్రాంతాల్లో నిధి ఉండడానికి సంకేతం అని కూడా చెప్పారు ఎక్కువ అరిస్తాయి ఏదో ఒక కాకి అప్పుడప్పుడు అరిస్తే ఇప్పుడు ఎప్పుడైనా రోజు అరవడం కాకుండా ఓసారి వచ్చి అరిస్తే బంధువులు వస్తారు అని చెప్తారు అలాగే ఒకసారి కాకి ఏంటంటే తన కాళ్ళతో ఏదో ఎవరో ఒక మనిషిని తల మీద తన్నుకుంటూ పోవడం కానీ లేదంటే భుజాల మీద తాగుతూ పోవడం ఇది దేనికి సంకేతం అండి మామూలుగా శనికి వాహనంగా కాకిని భావన చేస్తారు అవును ఆ కారణం వల్ల అది తల మీద తన్నింది అంటే అపమృత్యు దోషాన్ని సూచిస్తుందని దానికి ఏదైనా నివారణ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది ఇక్కడ మనకి తన్నినందువల్ల చనిపోరు తన్నినందువల్ల మనం శాంతి చూసుకోవాలని మనం హెచ్చరిస్తోందనమాట అంటే అంత క్రితం మనం ఆయన్ని ప్రార్థించాం శని ప్రార్థించాం ఆయన ఏం చేస్తున్నాడు అంటే నాయన ఏదో కొంత దోషం రాబోతోంది నువ్వు ముందుగా శాంతి చేసుకొని సూచన చేస్తున్నాడు అందుకని ఆ కాక వచ్చి తగిలిందంటే మనం ఏదైనా కొన్ని శాంతులు చేసుకోవాలి అనే దానికి అది సంకేతం అంటే కాగితన్ని వెంటనే ఏదన్నా పరిహార మార్గం ఏమైనా ఉంటుంది అంటారా ఇలాంటి పూజలు చేయాలి కాగితన్ని వెంటనే పరిహార మార్గం ఉంటుంది అదే మృత్యుంజయ జపము మృత్యుంజయ హోమము ఇలాంటివి చేసుకుంటారు అలాగే గురువుగారు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆ బంధువులు ఎంత పిలిచినా కానీ కాకులు రాకుండా ఉండడో ఆ వేచి చూసి చూసి కూడా ఆ పిండాలని మనం గంగలో కలుపుతూ ఉంటారు అది ఎందువల్ల అంటారు వాస్తవం ఏమంటే ఇదివరకు మనకి కాకులు ఎక్కువ ఉండేవి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కాకులు కూడా తగ్గిపోయాయి బతకట్లేదు అనమాట అవి పిచ్చుకులు కూడా కనిపించట్లేదు అవును అని కావచ్చ ఓ సినిమాలో అబ్ది ఆబ్దికం పెట్టేటువంటి బ్రాహ్మణుడు మా బావగా మా బావమరది ఉన్నాడు కాకిని పెంచుతున్నాడు మీకు కాకి కూడా కావాలా ఇంకో రెండు వందలు ఇవ్వండి అంటాడు అంటే కాకిని కూడా అద్దెకి తీసుకొచ్చాడు అని అడుగుతాం అనమాట లాటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు అయితే కొన్ని సందర్భాలలో కా్ర జలచర ముఖేన భుంక్షవా అని కోరతాడు ఈ పెండ ప్రదానం చేసేటువంటి వ్యక్తి అంటే నేను పెట్టేటటువంటి పిండాన్ని కాకులు గ్రద్దలు చేపలు వాటి ముఖంగా నువ్వు తిను అంటే వాటి ద్వారా నువ్వు స్వీకరించు అని చెప్పడం అనమాట అందుకని కాక కోసం ఎదురు చూస్తుంటారు ఎదురు చూసినప్పుడు వీళ్ళకి ఏవో కొన్ని పోయిన వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేశాము అనే భావాలు ఉంటుంటాయి ఈ పైన అలా జరగకుండా చూస్తాం అనేటువంటి వాగ్దానం చేస్తే అవి వచ్చి ముట్టుకున్నాయి మళ్ళీను అని అండడం జరుగుతుంది ఒకలా ముట్టుకున్నా కూడా అది మొత్తం పెట్టిందంత తినలేదు ఏ నాలుగు ముక్కలు నాలుగు ఐదు మెతుకులు తింటుంది ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని జలచరముఖేన అంటే ఏమిటి చేపల ద్వారా తినడం కోసం నదిలో కలుపుతున్నాడు అంటే ఇంక మిగిలింది అది అనమాట అలాగా అందుకని ఇక్కడ అవి కాకి ముట్టుకోలేదు అంటే పెద్దవాళ్ళకి మనం ఏదో వ్యతిరేకం చేసామని అది తొలగించినట్లయితే అది తింటుందని ఒక భావన కూడా వ్యాప్తిలో ఉంది అలాగే గురువుగారు కాకిని మనం పెంపుడు పక్షులాగా పెంచుకోవడం మంచిదేనంటారా అసలు ఏ పెంపుడు పక్షిని పెంచుకోకూడదు మనకి రామదాస్ కథ తెలుసు ఆయన జైల్లో ఎందుకున్నాడు అంటే గత జన్మలో చిలకను పెంచేట పంజరంలో బంధించేట అందుకని ఆయన జైల్లో ఉన్నాడు అని చెప్తారు అంటే ఏం లేదండి ప్రకృతిలో ఏ జంతువుకైనా ఏ పక్షికైనా మనం బంధించే అధికారం మనకు లేదు నేను ఒక జమీందారు గారి ఇంట్లో చూసాను అక్కడ ఏం చేశారంటే చిన్న చిన్న అరలు అరలుగా పెట్టేశారు దాంట్లో పక్షులకు ఆహారాలు ఉంటాయి తలుపులు తెరిచే ఉంటాయి అది కావాల్సి వచ్చినప్పుడు తింటుంది వెళ్ళినప్పుడు ఎగురుతుంది తనకిష్టం ఉంది అంటే తను వచ్చి తినడానికి మాత్రం వస్తోంది ఇక్కడికి ఎగరడం మాత్రం స్వేచ్ఛగా ఎగురుతుంది అలా పెట్టుకుంటే పర్వాలేదు అలా కాకుండా బంధించి పంజరంలో బంధించినట్టుగా ఉంచినట్లయితే దాన్ని దోషంగానే చెప్పారు బంధించడం మంచిది కాదు ఏ జీవిని బంధించే అధికారం మనకు లేదు ఆ జీవి ఎంతో మనము అంతే భగవంతుని దృష్టిలో మన ఎవరైనా బంధిస్తే మనకు బాధగా ఉంటుందా ఉండదా అందుకని ఇంకో జీవిని మనం బాధ పెట్టడం మనకు తప్పు అని చెప్పడం గురుగారు చాలా సంతోషంగా ఉందండి మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి మాకు కలిగినటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ధన్యవాదాలు సో వియోస్ కాకి కనుక మన ఇంటి ముందు వచ్చి అరిస్తే దానికి దే అది దేనికి సంకేతం అలాగే కాకి కనుక మనల్ని వచ్చి తలపైన కానీ భుజంపైన కానీ తన్ను వెళ్తే అది దేనికి సంకేతం అని చెప్పి తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే